ఆమె పేరు సాయి ప్రియ. ఏపీలో పుట్టపర్తికి చెందిన ఆమె పెద్ద చదువులే చదివింది. 2008లో విజయనగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తితో పెళ్ళైన ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అందరిలాగానే తన కాపురం 12 సంవత్సరంలా సాగుతుందనుకున్న ఆమె కలలన్నీ కళ్ళలోనే ఆవిరైపోయాయి. పెళ్ళైన తర్వాత 3 ఏళ్లకే భర్త మధుసూదన్లోని 2వ కోణం ఆమెను దిగ్భ్రాంతికి గురి చేసింది. తల్లి తమ్ముడు కలిసి మధుసూదన్కి బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. వారి మాయమాటలు బాగా వంట పట్టించుకున్న మధుసూదన్ కఠోరమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్య సుప్రియను వేధించడం ప్రారంభించాడు. అది కూడా మామూలుగా కాదు. భార్య సుప్రియను గుమ్మం కూడా దాటనివ్వకుండా ఇంట్లోనే బంధించాడు. అది కూడా చీకటి గదిలో. కనీసం ఆమె ఎండ కూడా తగలకుండా వెలుతురు కూడా చూడనివ్వలేదు. ఇది ఏ ఒక్క గంటకో ఏ ఒక్క రోజుకో పరిమితం కాలేదు. 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్లకు పైగానే ఆమెను ఇంట్లోనే చీకటి గదిలో పరిమితం చేశాడు. మధుసూదన్ అతని తల్లి తమ్ముడు సాయిప్రియను ఎవరిని కలవనిచ్చేవాళ్ళు కాదు, ఎవరితోనూ మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. చివరికి సాయిప్రియ తల్లిదండ్రులను కూడా కలవనివ్వలేదు. సాయిప్రియ కుటుంబ సభ్యులు ఇదేంటని అడగగా ఎందుకిలా అని ఒత్తిడి చేసినా మధుసూదన్ సహా కుటుంబ సభ్యులు ఏవేవో కల్లబల్లి కబుర్లు చెప్పి కాలం గడిపేసేవాళ్ళు. ఇలా 10 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఇన్నాళ్ళు ఆమెని ఆ ఇంట్లోనే ఆ చీకటి గదికి పరిమితమైపోయి నరక యాతన అనుభవించింది. తమ కూతురిని ఈ మధ్య వేధింపులు ఎక్కువైన ఆ నోట ఈ నోట విన్న సాయిప్రియ తల్లిదండ్రులు వెంటనే జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మధుసూదన్ ఇంటికి వెళ్లి సాయిప్రియను విడిపించే ప్రయత్నం చేశారు. కానీ మధుసూదన్ పోలీసులకు చాలా ఘాటైన సమాధానం ఇచ్చాడు. సెర్చ్ వారెంట్ ఉందా అని నిలదీయడంతో పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 8 కేలకు కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్తో పోలీసులు మధుసూదన్ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. చీకటి గదిలో పక్క చిక్కిన శరీరంతో ఉన్న సాయిప్రియను గుర్తించి బయటకు తీసుకురావడమే కాకుండా న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సాయిప్రియను పోలీసులు ఆమె తల్లికి అప్పగించారు. ఇంతకీ సాయిప్రియను ఇన్నేళ్ల పాటు ఇంతటి చిత్రహింసలకు గురి చేసిన ఆమె భర్త ఇంకెవరో కాదు, న్యాయం తరపున నిలబడి బాధితులకు న్యాయం చేయవలసి సాక్షాత్తు ఒక న్యాయవాదే ఇలా అన్యాయంగా అతి దారుణంగా ప్రవర్తించడం సంచలనం సృష్టించింది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తే ఏ తప్పు చేయని తన భార్యను ఇలా చిత్రహింసలకు గురి చేయడం, ఏ పాపం ఎరిగిన అభాగ్యురాలిని జీవిత ఖైదు విధించినట్టుగా దాదాపుగా 14 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించడం సమాజంలోనూ విపరీత ధోరణులకు అద్దం పట్టేదిగా ఉందనేది నిస్సందేహం నిర్వివాదాంశం.